గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ప్రధాన దినపత్రిక ఈనాడు చూసుకున్నట్టయితే, కేంద్రంతోనే సంకటం, రాష్ట్రానికి తగ్గుతున్న పన్నుల వాట ఇప్పటికి తగ్గింది 924 కోట్లు, ఏడాదిలో 2957 కోట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా మంత్రులు అధికారులకు ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి, అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించినట్టుగా ప్రధానంగా ప్రచురించింది. ఇక నిధులు బకాయిలు ఇవ్వండి, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాసినట్టుగా ప్రధానంగా ప్రచురించింది. ఇక ప్రతీకారానికి కాదు, అలా అయితే ఇది సహజ గుణాన్ని కోల్పోతుంది, తక్షణ తీర్పులు ఎప్పుడూ సాధ్యం కాదు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అభిప్రాయపడ్డట్టుగా ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, వడ్లు అమ్ముడెట్లు, రైతులు రోజుల తరబడి రైతుల పడిగాపులు, లారీల కొరత, రైస్ మిల్లులో స్థలాభావం, ఈ సమస్యలు చెప్పకుండా తేమ పేరుతో జాప్యం, గ్రామాల్లో రాత్రిపూట అడవి పందుల బెడద, సొమ్ము చెల్లింపులో మరింత ఆలస్యం, బయట వ్యాపారులకు అమ్ముకుందామంటే ధరల్లో కోత అని. ఇక రైతుల వడ్లకు అమ్మడానికి కష్టాలు పడుతున్న దానికి సంబంధించి వడ్లు అమ్ముడేట్లు అని క్యాప్షన్తో ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక విచారణ దిశగా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ బృందం ఆరా, ఆసుపత్రిలో మృతదేహాల పరిశీలన, ఘటనా స్థలం సందర్శన. ఇక ఎన్హెచ్ఆర్సీ పరిశీలనకు సంబంధించిన ఫోటోతో ప్రధానంగా ప్రచురించింది. ఇక అక్క కోసం వచ్చి అక్కడే చితికిపోయింది, ఇక పెద్ద కుమార్తెను బడి బస్సు ఎక్కించేందుకు వచ్చిన తల్లి, అక్కకు టాటా చెబుతూ కింద పడిన చెల్లెలు, ఇక చిన్న అరితలపై ఎక్కిన వాహన చక్రాలు, అక్కడికక్కడే మృతి, స్పృహ తప్పిన తల్లి, వరంగల్ రూరల్ జిల్లాలో ఘటనకు సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఏపీలో ఛార్జీల మూత, పల్లె వెలుగు సిటీ ఆర్డినరీలో కిలోమీటర్కు 10 పైసలు, ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఏసీలకు 20 పైసలు పెంచుతున్నట్టుగా ఏపీలో కూడా ఆర్టీసీ ఛార్జీల వడ్డనకు సంబంధించిన వార్తను కూడా ప్రచురించింది ఈనాడు. ఇక ఆర్టీసీ ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణ, 240 రోజుల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి అర్హులు, దీంతో 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను సంస్థలకు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచురించింది. ఇక మరొక ప్రధాన ఇవి ఈనాడు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, సామాన్యుడికి అందనంత దూరంలో న్యాయం, హైకోర్టు సుప్రీంకు వెళ్ళలేకపోతున్నారు, ఖరీదైన న్యాయ వ్యవహారంగా మారిన ప్రక్రియ, అందరికీ న్యాయం అందాలని రాజ్యాంగ పీఠికలను రాసుకుందామని రామ్నాథ్ కోవింద్ గారు వ్యాఖ్యానించినట్టుగా ప్రధానంగా ప్రచురించారు. ఇక మహిళ రోధిస్తోంది అంటూ మహిళల ప్రదర్శనకు సంబంధించిన ఒక మహిళ భావోద్వేగంతో కూడిన ఒక ఫోటోను కూడా ప్రచురించింది. ఇక అట్లాగే న్యాయం సత్వరమే జరిగేలా చూడండి, సుప్రీం చీఫ్ జస్టిస్కు కేంద్రం అభ్యర్థన, న్యాయ వ్యవస్థ జాప్యంపై పరోక్షంగా నిష్ఠూరం, రేప్ కేసులు 2 నెలల్లోగా తేల్చేయండి, దర్యాప్తు వేగంపై సీఎంలకు లేఖలు అని రవిశంకర్ గారి వ్యాఖ్యల్ని ప్రధానంగా జ్యోతి ఇక ప్రచురించింది. ఇక న్యాయం ప్రతీకారంగా మారకూడదు, తక్షణ న్యాయం అసాధ్యమని ఇక బోబ్డే గారు వ్యాఖ్యల్ని జ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక ఉన్నావు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఢిల్లీలో కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించిన ఫోటోను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వచ్చినట్టయితే, ఆర్థికం ఆందోళనకరం, కేంద్రం తప్పుడు విధానాలకు కారణం, అంతటా ఖర్చుల్లో కోత విధించుకోండి అని ఆర్థిక శాఖతో జరిగిన భేటీలో కేసీఆర్ సూచించినట్టుగా కేసీఆర్ సంబంధించిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక దాగుడు మూతల రాజకీయం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల పవర్ ప్లే అని కాస్త డీప్గానే వెళ్ళింది ఆంధ్రజ్యోతి. దీనికి సంబంధించిన వివరాలు, కేసీఆర్ జగన్ వ్యవహార శైలిపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉందా, వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ఒత్తిడి ఎత్తుగడలను ప్రయోగిస్తోందా, మోదీ షా సంగతి తెలిసిన కేసీఆర్ జగన్ కూడా అప్రమత్తమయ్యారా, పైకి వినయం నటిస్తూనే లోపాయకారి ఊహాలు ప్రయోగిస్తున్నారా, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల పాలకులు, కేంద్ర పాలకులు దాగుడుమూతలు దండాకోర్ ఆట ఆడుతున్నారా, ఢిల్లీలోని రాష్ట్రంలోని విశ్వసనీయ రాజకీయ వర్గాలు చెబుతున్న సమాచారం, జరుగుతున్న పరిణామాలు ఈ సంకేతాలను ఇస్తున్నాయి, తెలుగు రాష్ట్రాల సారథులకు బీజేపీకి మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది, కొంచెం నీరు కొంచెం నిప్పు అనే రీతిలో ఉంది సాగుతోంది అని అవి వివరిస్తున్నట్టుగా చాలా డీప్గానే ప్రస్తావించింది ఆంధ్రజ్యోతి. ఇక బీజేపీ కేసీఆర్ జగన్ మధ్య రసవత్తర రాజకీయం సాగుతుందని, సీఎంలు ఇద్దరు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు బీజేపీ సందేహం వ్యక్తపరుస్తున్నట్టుగా కూడా ప్రచురించింది. ఇక ఐటీ ఊరట, వేతన జీవులపై తగ్గనున్న భారం, రేట్ల కోతకు కేంద్రం సన్నద్ధం, అందుకోసం బడ్జెట్ కసరత్తు, కొనుగోలు శక్తి పెంపే లక్ష్యమని నిర్మలా సీతారామన్ సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రస్తావించింది. ఇక కేసీఆర్ చాణక్య నీతి పేరుతో ఆర్కే గారి విశ్లేషణ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఆర్టీసీ సమ్మెకు ఇచ్చిన ముగింపును ప్రతిపక్షాలు, ముఖ్యంగా కార్మిక ఉద్యమాలలో
ఆరితేరిన కమ్యూనిస్టులు కూడా స్వాగతించే పరిస్థితి కల్పించడం ద్వారా సరిలేరు నీకెవరు అని కేసీఆర్ రుజువు చేసుకున్నారు. మంత్రి తలసాని అన్నట్టుగా కేసీఆర్ మౌనం వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. జాతీయ స్థాయిలో అపరచానికుడిగా గుర్తింపు పొందిన అమిత్ షా కూడా ఒక సందర్భంలో కేసీఆర్ తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కేసీఆర్ చర్యలన్నీ ప్రారంభంలో అరాచకంగా కనిపిస్తాయి, చివరకు ప్రత్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తాయని ఆర్కే గారి విశ్లేషణ సంబంధించింది కూడా ఇక్కడ కొత్త పలుకులో మరి ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక ఆ నియామకాలు చెల్లవు అనే పేరుతోటి పంచాయతీ కార్యదర్శి సంబంధించిన విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రస్తావించింది. ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని తప్పుపట్టిన హైకోర్టు, అవన్నీ దొడ్డిదారి నియామకాలు, వీటిపై ఏం చేస్తారో చెప్పండి అని కోర్టు ప్రశ్నించినట్టుగా దానికి సంబంధించిన వార్తను ప్రచురించారు. ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం, క్రీడా కోటా ఎంపికతోనే సమస్య వచ్చినట్టుగా మరి ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. ఇక ఆర్టీసీలో 359 సిబ్బంది క్రమబద్ధీకరణ, ఆర్టీసీ సిబ్బంది సంబంధించిన వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అందులో 296 డ్రైవర్లు, 63 కండక్టర్లు క్రమబద్ధీకరణ జరుగుతున్నట్టుగా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే, సాక్షిలో కూడా ఎస్ఏ బాబ్డేకి సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రస్తావించింది. తక్షణ న్యాయం ఉండదు, ప్రతీకారం కాస్త న్యాయంగా మారకూడదు, విచారణ జాప్యాలపై సమీక్ష జరగాలి, స్వీయ దిద్దుబాటుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలు ఇక్కడ ప్రచురించారు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండాలి, ఇందుకోసం కొత్త మార్గాలు అన్వేషించడంతో పాటు ఉన్న వాటిని దృఢతరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఏ బాబ్డే సిజిఐ పేర్కొన్నట్టుగా ప్రచురించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఆమె పోరాటం ముగిసింది పేరుతో ఉన్నవ బాధితురాలకు సంబంధించిన వార్తను సాక్షి ప్రచురించింది. ఢిల్లీ ఆసుపత్రిలో ఉన్నవ రేపు బాధితురాలి తుది శ్వాస, దాదాపు 40 పాటు మృత్యువుతో పోరాటం, కారకులను వెంటాడి చంపాలని మృతురాలి తండ్రి పేర్కొన్న వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది. యూపీ సర్కార్పై విపక్షాల కన్నెర్రా, మృతురాలి కుటుంబానికి 25 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక కాలిన గాయాలతోనే మరణం, పోస్టుమార్టం నివేదికలో వచ్చింది. అయితే మృతురాలి తండ్రి, మాకు డబ్బు వద్దు, ఎలాంటి సాయము అక్కర్లేదు, హైదరాబాద్ ఎన్కౌంటర్లో మాదిరిగా దోషుల్ని వెంటాడి కాల్చి చంపాలి లేదా ఊరైనా తీయాలని మృతురాలి తండ్రి వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది. ఇక 1000 సిటీ బస్సులు అవుట్ పేరుతో మరి ఆర్టీసీకి సంబంధించిన నష్ట నివారణ చర్యలకు సంబంధించిన వార్తను కూడా సాక్షి ఇక్కడ ప్రస్తావించింది. ఇక మనం గమనించినట్లయితే నష్టాలు తగ్గించేందుకు ఆర్టీసీ యోచన, ఇక హైదరాబాద్లో మిగిలేవి 2700 బస్సులు మాత్రమే, కోటి జనాభాకు ఇవి సరిపోతాయా అని సందేహాలు, తగ్గించే బదులు సర్వీసుల హేతుబద్ధీకరణ చేయాలని సూచనలు. ఇక ఓఆర్ఆర్ అవతలకు నడిపితే ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆలోచన చేసినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా ఈ వార్తలో చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఇలా జరిగింది దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ ప్రారంభం. ఇక దిశ దారుణం జరిగిన తొండపల్లి వద్ద శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి అడిగిన వివరాలు తెలుసుకుంటున్న ఎన్హెచ్ఆర్సీ బృందం. ఇక ఎన్హెచ్ఆర్సీ విచారణకు సంబంధించిన ఫైల్ ఫోటోను కూడా వేసి ప్రధానంగా ప్రచురించింది. ఇక కేసీఆర్ సమీక్షకు సంబంధించి, నిధుల కోత తప్పదు, అన్ని శాఖలకు సమాంతరంగా తగ్గించాలి, ఆర్థిక పరిస్థితిపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా సాక్షి ప్రస్తావించింది. 924 కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి పడిన కోత మొత్తం అని, కేంద్రం లోభూయిష్ట విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఆర్థిక పరిస్థితి దిగజారకుండా స్వీయ నియంత్రణ పాటించాలని, వాటా నిధులు రాకుంటే త్వరలో ప్రధాని వద్దకు వెళ్ళనున్నట్లు, కేంద్ర పన్నుల వాటా విడుదల కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసినట్టుగా కూడా ఇక ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక ఇవే ఇవాళ సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మా పన్నుల వాటా ఏది అని కేసీఆర్ సమీక్షకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ కూడా ప్రధాన హెడ్డింగ్గా పెట్టింది. ఇక జిఎస్టీ నష్టపరిహారం బకాయి 1719 కోట్లుగా ఉన్నట్టుగా మా పన్నుల వాటా ఏది అని ప్రధాన శీర్షికలో ప్రచురించింది. రాష్ట్రం వాటా వెంటనే విడుదల చేయండి, లేదంటే వాస్తవాలు వెల్లడించండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సీఎం కేసీఆర్ లాగా లేఖ రాసినట్టుగా ప్రధాన హెడ్డింగ్లో ప్రచురించారు. ఇక ఎన్కౌంటర్ చేయండి, హైదరాబాద్ న్యాయం మాకు కావాలి, దుండగులను పరిగెత్తించి మరీ కాల్చంపాలి, వీలు కాకపోతే ఉరి తీయాలి, ఉన్నావు బాధితురాలి తండ్రి సోదరుడి డిమాండ్ సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ మళ్ళీ హైలైట్ చేసింది. ఇక దీంట్లో, మా బిడ్డ బలైనప్పుడు హక్కులు గుర్తు రాలేదా, ఎన్హెచ్ఆర్సీ విచారణకు రాకపై దిశ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు.
ఇక ఆర్టీసీకి సంబంధించిన విషయానికి వస్తే, ఆర్టీసీ అభ్యున్నతికి మరిన్ని చర్యలు. ఉద్యోగుల కోసం తక్షణమే డిపోల్లో వెల్ఫేర్ బోర్డులు, ఆక్యుపెన్సీ రేషియోను 80% పైగా పెంచాలని, చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలి, అడిగిన చోట దింపాలి. ఆర్టీసీపై సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా మరొక వార్తను ప్రచురించింది. ఇక నేడు శ్రీరామ్ సాగర్, రేపు సింగూర్ నిజాం సాగర్ ప్రాజెక్టులు సాగరాలే. కాళేశ్వరం జలాలతో శాశ్వత భరోసా. దశాబ్దాల డోలాయమానం వీడిన ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఈ ఏడాది వరదలేక బోసిపోతున్న సింగూర్ నిజాం సాగర్ సమీప భవిష్యత్తులోనే ఊరట పేరుతో ఇక ప్రాజెక్టులకు సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ. చటాన్పల్లి సందర్శించిన బృందం మహబూబ్ నగర్ దవాఖానలో మృతదేహాలు పరిశీలించినట్టుగా వార్తను ప్రచురించింది. ఇక న్యాయం, ఇక సిజేఐ బాబ్డే వ్యాఖ్యలను కూడా నమస్తే తెలంగాణ ప్రస్తావించింది. మళ్ళీ న్యాయం ప్రతీకారంగా మారద్దు, అది జరిగితే న్యాయం సహజ గుణాన్ని కోల్పోతుంది. తక్షణ న్యాయం ఎప్పటికీ సాధ్యం కాదు, నేర న్యాయ వ్యవస్థపై లోటుపాట్లపై సమీక్ష జరగాలి అని నిషాద్ దిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో సిజేఐ బాబ్డే వ్యాఖ్యలను కూడా ప్రచురించింది. ఇక ఘనంగా ఎంపీ సంతోష్ జన్మదిన వేడుకలకు సంబంధించిన ఫోటోను కూడా ప్రచురించింది. దేవనార్ అందుల పాఠశాల కేక్ కట్ చేసిన ఎంపీ, పాఠశాలకు 10 లక్షల విరాళం ఇచ్చిన ఎమ్మెల్సీలు అని. ఇక శరణార్థుల పడవ మునక, 62 మంది మృత్యువాత. మారిటేనియం తీరం సమీపంలో ఈ ఘటన జరిగినట్టుగా ఈ పడవ మునకు సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఇవాళ ప్రధాన దినపత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు. మరికొన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక, షైనింగ్ ఆఫ్. రమేష్ పోతరాజు.